వేదికను అలంకరించిన పెద్దలకి పాత్రిక మిత్రులకి ఎల్లప్పుడూ మా వెంటే ఉండి ముందుకు నడిపిస్తున్న అభిమాన సోదరులందరికీ నా నమస్కారాలు మామూలుగా ప్రతిసారి ఏం మాట్లాడాలో క్లారిటీ ఉండేదండి కానీ ఎందుకో ఈ మధ్య ఇప్పుడు ఈ మధ్య ఏం మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు మొన్న ఎప్పుడూ అదే అంటున్నాను కళ్యాణంతో మాట్లాడుతూ ప్రతిసారి చెప్పే మాటే ప్రతి ఆడియో ఫంక్షన్లో సినిమా బాగుంటుంది బ్రహ్మాండంగా చేసాము అద్దరు కొట్టేసాము ఇరగ కొట్టేసాము ఎక్కడో అంటే నాకు ఇది నిజంగా ఒక మనిషిగా నాకే ఒప్పుకుందామనుంది గత రెండు మూడు సినిమాల నుంచి మిమ్మల్ని నిరాశపరుస్తున్నాను ఎక్కడో నేను అంటే కాకపోతే నా ధర్మమే అది కట్టుకున్న భార్యని ఎంత బంగారంగా చూసుకోవాలో కన్న బిడ్డని ఎంత బాధ్యతగా చూసుకోవాలో దేవుడు నాకు అప్పచెప్పిన మీ అభిమానులందరినీ కూడా ప్రేమగా చూసుకోవాలి ఈరోజు ఈ రెండు కాళ్ళ మీద ఈ ప్యాంటు వేసుకున్న ఈ చొక్కా వేసుకున్న మీ వల్లే అక్కడున్న మనిషి వల్లే లేకపోతే ఈ బతుకు లేదు ఈ జన్మ లేదు ఈ ప్రేమ లేదు చేస్తా చేస్తూనే ఉంటా మీకు నచ్చే వరకు తీస్తూనే ఉంటాను చేస్తూనే ఉంటాను నాకు హిట్లు ఫ్లాప్లు వద్దు మీకు కాల రెగరెక్ట్ ఎగరేసుకొని నందమూరి అభిమానైన ప్రతి ఒక్కడు ఈ భూమి మీద తిరగాలనేదే నా కోరిక మొదటి కోరిక జనవరి మొదలెట్టడైన రెండో కోరిక టెంపర్ ప్రతి సినిమా కష్టపడి చేశాను కానీ ఈ సినిమానే కసితో చేశాను ఆ కసికి కారణమే మీరు నచ్చుద్దనే అనుకుంటున్నాను భావిస్తున్నాను నచ్చకపోయినా పర్లేదు ఇది కాకపోతే ఇంకోటి అది కాకపోతే ఇంకోటి అది కాకపోతే ఇంకోటి మీకు నచ్చే వరకు కాలర్ ఎగరేసుకొని మీరు తిరిగే వరకు చేస్తూనే ఉంటాను దీని తర్వాత బాబాయ్ లయన్ చెప్తాను ఆ రోజే రాసి పెట్టుకోండి 2015 నందమూరి నామ సంవత్సరం ఇది ఇది జరిగి తీరుద్ది జరిగి తీరాలి అని నేను నమ్మే భగవంతుడు మా తాతగారు మనందరి దైవం కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారిని మీ అందరి తరఫున కూడా వినమ్రంగా ఆయన్ని అర్థిస్తున్నాను తాత ఈ సంవత్సరం నందమూరి నామ సంవత్సరంగా జరగాలంటే మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ మాతోనే ఉండాలి ఉంటుందనే భావిస్తున్నాను ఈ సినిమాకి పనిచేసిన అందరూ సాంకేతిక నిపుణులందరికీ నా ధన్యవాదాలు 10 సంవత్సరాల తర్వాత 11 సంవత్సరాల తర్వాత మళ్ళీ చేస్తున్నాను భయ్యతో అప్పుడు ఎలా ఉండిందో ఇప్పుడు అలాగే ఉండింది కాకపోతే అప్పుడు ఆ రిజల్ట్ వేరు దీని రిజల్ట్ వేరు ఈ కథని అందించిన వకంత వంశీకి అద్భుతంగా నిర్మించిన గణేష్కి మూడోసారి నాతో చేస్తున్న కాజల్కి మొదటిసారి రభసకే పనిచేయాలి కానీ రాసి పెట్టుంటుందంటారుగా అది ఈ సినిమా కుదిరింది అనూప్కి పేర్లు మర్చిపోయి ఉంటే క్షమించండి ఈ సినిమాకి తోడ్పడిన అందరికీ నా ధన్యవాదాలు ఆ జన్మంతం రుణపడి ఉంటాను మొన్న మధ్యనే మా ఇంట్లో సంఘటన జరిగింది దయచేసి మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు మీ మీదే ఆశలు పెట్టుకున్న వాళ్ళు ఎంతోమంది మీ కోసమే వేచి చూస్తూ ఉంటారు ఈ ఆనందాన్ని కేవలం మీరే కాదు ఇంటికి జాగ్రత్తగా వెళ్ళి వాళ్ళతో కూడా పంచుకోండి మాకు జానికి రామన్న ఎంతో మీ అందరూ కూడా అంతే తేడా లేదు
ఒక తల్లి కడుపున పుట్టలేదంటే రక్తం పంచుకొని పుట్టలేదంటే కానీ జన్మజన్మల బంధం ఉంది ఈ గుండె అనుబంధం ఉంది జాగ్రత్తగా ఇంటికి తిరిగి వెళ్ళండి మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ మా కుటుంబం మీద ఉండాలని మీ అందర్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై ఎన్టీఆర్ ప్రెస్ కాస్ట్